స్టేషన్ నుంచి బుల్లెట్ తీసుకొని ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళి ఫ్రీగా వేసి ఎంజాయ్ చేద్దాం. ఓకే. ఆ తర్వాత లక్కీ నీకు సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజా? ఏంటది? సర్ప్రైజ్ ఏంటంటే సర్వీస్ స్టేషన్లో కొత్త బైక్ ఒకటి చూశానని చెప్పాను కదా. నెట్లో చూపించావు కదా. అదే బైక్. ఆ బైక్ తీసుకోవాలని నేను డిసైడ్ అయ్యాను. ఆ బైకా? అది చాలా హెవీ కదా. నేనేం ఆ బైక్ మోసుకొని వెళ్ళను లక్కీ, డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను. అయినా అది ప్రైసింగ్ చాలా ఎక్కువ అని చెప్పావు కదా. 2.5 లక్షలు. బట్ ఏం పర్లేదు, నా దగ్గర లాస్ట్ కంపెనీ పిఎఫ్ అమౌంట్ ఉంది, మిగతాది వచ్చిన లోన్ తీసుకుందాం అనుకుంటున్నా. నాకెందుకో వద్దనిపిస్తుందిరా, జస్ట్ ఒక బైక్ మీద అంత డబ్బు ఇన్వెస్ట్ చేయడం వర్త్ కాదు. నువ్వు ఏదైనా నార్మల్ బైక్ తీసుకో. తీసుకోవచ్చు, బట్ ఆ బైక్ చూసాకే నాకు కొత్త బైక్ తీసుకోవాలనిపించింది. ఏమోరా, నాకెందుకో నువ్వు ఆ బైక్ తీసుకోవడం కరెక్ట్ అనిపించట్లేదు. ఆ తర్వాత నీ ఇష్టం. మీరు యాంటీబయాటిక్ కోర్స్ మొదలు పెట్టచ్చు. సిఫ్లాక్సిన్. ఇంకా పోలియో డ్రాప్స్కి ఎంతమంది వచ్చారు? ఓకే. డిసప్పాయింట్ అయ్యావా? అవ్వలేదని ఎందుకు అబద్ధం చెప్పాలి? కొంచెం అయ్యాను. ఆఖరి సార్ అడుగుతున్నాను, నేను ఆ బైక్ తీసుకోవడం నిజంగా నీకు ఇష్టం లేదా? వదిలేరా, ఎందుకో రైట్ అనిపించట్లా. సరే, నువ్వు ఇక్కడే ఫోన్ మాట్లాడుతూ ఉండు, నేను వెళ్ళి బైక్ తీసుకొస్తాను. చెప్పండి. హలో సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వన్ సెకండ్, ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి సార్, మీ బిల్ జనరేట్ చేయాలి. వెయిట్ చేస్తే మీ బైక్ మేమే బయటకు తీసుకొస్తాం. థ్యాంక్ యూ. అనిత, ఈ ఇన్వాయిస్ తీసుకోండి. కంగ్రాచులేషన్స్ సార్, ఈ క్షణం నుంచి ఈ బైక్ మీదే. ప్లీజ్ హ్యావ్ ఇట్ సార్. మీరు బైక్ చూసేలేన నెక్స్ట్ రోజే మీ అమ్మగారు వచ్చి ఈ బైక్ మీ పేరు మీద బుక్ చేశారు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ సార్. హలో. నాకు నువ్వు కొనుక్కోవడం ఇష్టం లేదురా, బట్ నేను కొనివ్వడం చాలా ఇష్టం.